ఏం రామే మామ, పేపర్ బాగ్ గట్టిగా చదువుతున్నట్టున్నావు. పంపదీసి మీ చిన్న కూతురు 6 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ చదువుతుందని పేపర్లో పడిందా ఏంటి? అబ్బో రామే మామ కోపం వచ్చినట్టుంది. అంటే మీ చిన్న కూతురు ఈ సంవత్సరం కూడా అదేదో అంటది కదా, చిల్లైనట్టే ఇంజనీరింగ్. నా కూతురు ఏదో రోజు ఇంజనీరింగ్ పాస్ అవ్వాలా? ఆ విషయం తెలుసుకుని నువ్వు అలాగే పోవాలా? అట్లా కాదులే గాని, మీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయరాదు. ఆ బెరగల పాలు బితుక్కుంటూ అమ్ముకుంటూ మీ కళ్ళ ముందు తిరుగుతూ బతికేస్తాం. మూసుకోరా, నీ పేడ నా ఇంటికి పుయ్యాలని చూడకు, అందులోనే నీకు చిట్టి పెడతా, జాగ్రత్త. అబ్బో రామేమ్మ మళ్ళీ కోపడ్డాడు రోయ్. ప్రతి ఓడు చూడు, పక్కోడు పంట ఉందా పోయిందా అని ఓ తొంగి చూడమే తప్ప మన పంట బాగా చూసుకోవడం చేత కాదు. ఈ శ్రద్ధ ఏదో నీ చదువు మీద పెడితే ఇంజనీరింగ్ మధ్యలో వదిలేసి రావు. సర్లే, మీ ఇద్దరం దొందు దొందేగా, ఆ మూడు ముళ్ళు ఏదో వేస్తే నీకు బరువు దిగినట్టుంటది. సర్లే ఆలోచించుకో, కొంచెం ఆ బెరగోళ్ళకు కూడా గడ్డి పెట్టి వస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా నేను మీ ముందుకు ఒక క్రేజీ కొటేషన్తో వచ్చేసానమాట. అదేంటి అంటే, అమ్మ అడగకుండా ముద్ద పెట్టదు. ఎవరైనా గెస్ట్ చేయగలరా లేదా నేనే చెప్పేనా? చెప్పేస్తున్నా. అమ్మ అడగకుండా ముద్ద పెట్టదు, అమ్మ ఏడిపించకుండా వదిలిపెట్టదు. ఐ హోప్ మీ అందరికీ ఈ క్రేజీ కొటేషన్ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా వీడియో మెయిన్ టాపిక్ వస్తే, జనరల్గా మనలాంటి యువతకు అప్పుడప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది. అలా బోర్ కొట్టినప్పుడు క్రేజీగా ఏం చేయాలి? దానికోసం నా దగ్గర చాలా చాలా క్రేజీ ఐడియాస్ ఉన్నాయన్నమాట. అవన్నీ నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ది ఏంటి అంటే, అబ్బా చెప్పు నాన్న. ఎలా ఉన్నావు చిన్నపిల్ల? నాన్న మీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను చిన్నపిల్ల అని పిలవద్దని? నా పేరు మీరా, మీరా అనే పిలువు. అలాగే చిన్నపిల్ల. మళ్ళీ అదే. సరే గాని, ట్యూషన్కి వెళ్తున్నావా? ఇది 6వ సంవత్సరం. ఈ సంవత్సరం ఎలాగైనా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయమ్మా ప్లీజ్. మీరు చిల్ అవ్వండి నాన్న, నేను కంప్లీట్ చేసేస్తా. ఇక్కడ నన్ను అందరూ బాగానే చిల్ చేస్తున్నారు, కానీ నువ్వే ఇంజనీరింగ్ కంప్లీట్ చేయట్లేదు. నాన్న మీరు కూడా ఇలానే అంటే నేను అలుగుతా. సరే సర్లే, కానీ అక్కేం చేస్తుంది? నేను ఇక్కడ ఫుల్ చదువుకుంటున్నా, మీకు కొంచెం టైం ఆగి కాల్ చేస్తా. అది కాదమ్మా. మంచి ఫ్లోలో ఉంటే డిస్టర్బ్ చేశాడు మా బాబు. చిన్నపిల్ల హలో. ఈ చిన్నపిల్ల ఏందో, ఎప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుందో ఏందో. ఏంటి అలా చూస్తున్నా? ఏంటి ఈ లాగ్? బోర్ కొడుతుంది. వర్క్ లేదా? ఈరోజు యుఎస్ టీంకి ఆఫ్, పెద్దగా కష్టపడే వర్క్ ఏం లేదు. అక్క నాకు కూడా బోర్ కొడుతుంది, సినిమాకి వెళ్దామా? ఏంటే బంగారం అంతలా టైప్ చేస్తున్నావు? పోవే, మూవీ టికెట్ కంటే నీ పాప్కార్న్ రేటే ఎక్కువ. మళ్ళీ నాన్నకి ప్రతి మంత్ శాలరీ లెక్క చెప్పాలి.
సరిపోయారే నాకు మీ ఇద్దరు. ఐడియా, ఏదో ఒక స్పెషల్ ఐటెం కుక్ చేసి యూట్యూబ్లో పెడదాం. ఐటమ్స్కి మనీ ఎవరిస్తారు? నీ కక్కుర్ది. అయినా నాకు కుకింగ్ వీడియోస్ చేసేంత ఓపిక లేదు. అదంతా కాదులే, కానీ నా పని నేను చూసుకుంటా, నీ పన్ను చూసుకో. దీన్ని ఎవరు మార్చలేరు. పైసా ఖర్చు లేని ఏమన్నా ఐడియా ఉంటే చెప్పు. అమ్మా తల్లి, అదే నేను చెప్తున్నా. ఏంటది? ర్యాండమ్ నెంబర్స్కి కాల్ చేసి సరదాగా ఆట పట్టిద్దామా? దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో మంచి తమ్నేల్తో పెడితే పిచ్చ వ్యూస్ వస్తాయి. ఏం తిమ్మిరిగా ఉందా? నువ్వేగా బోర్ కొడుతుందన్నావు. అయితే టైం పాస్ అవ్వాలంటే ఇలాంటి క్రేజీ థింగ్స్ ఏవో చెయ్యాలి. ఎప్పుడు చూడు చదువులు తల్లిరా అని. పైగా యూట్యూబ్ క్లిక్ అయితే పిచ్చ రెవెన్యూ. ఏంటి లాగ్? ఏం కాదుగా బంగారం, ట్రస్ట్ మీ. సరే కానివ్వు. 2 నంబర్స్ చెప్పవి. 90 10 90 నాది 91. ముసలోడ్లా ఉన్నాడే. ముసలుడైతే ఇంకా క్రేజీగా ఉంటుంది. హలో, ఎవరు ఫోన్ చేసి మాట్లాడరు? హలో హలో, ఎవరు మాట్లాడేది? నేను మీరాని, మర్చిపోయావా? మీరమ్మా, నువ్వంటే ఏంటి, ఇన్నాళ్ళ గుర్తొచ్చానా? ముసలుడికి నా పేరుతో ఎవరు కనెక్ట్ అయినట్టున్నారు. ఫోన్ చేసి మాట్లాడవేటే, చాలా ఏళ్ళైందిగా మాటలు రావట్లేదేటా. హే ఓల్డ్ మ్యాన్, నేను మీరమ్మని కాదు, మీరాని, జస్ట్ మీరాని. హైదరాబాద్ పోయి స్టైల్గా మాట్లాడుతున్నావా? అదేదో పీకిన్ ఇంగ్లీష్ ఉంటుంది కదా, అందులో చేర్పించాడా మీ ముసలోడు? పీకిన్ ఇంగ్లీష్? ఓయ్ తాత, అది పీకిన్ ఇంగ్లీష్ కాదు, స్పోకెన్ ఇంగ్లీష్. దాన్ని స్పోకెన్ ఇంగ్లీష్ అంటారు. ఏందేవో తాత అంటున్నావు? నీ అక్క, నీకు ఎంచులు బాగా ఎక్కువయ్యాయి. పట్టు వెళ్తే పేరు మారుతుందేమో, కానీ తినే బూహా వయసు మారదే మీరమ్మా. ఈ ముసలోడు సినిమాలు బాగా చూస్తాడు అనుకుంటా. ఏంటి ముసలోడు, ఇంకా చెరుగుతాడు తన ముచ్చట గుర్తొస్తున్నాయి. ముసలోడు ఏంటి ఇంత క్రేజీగా ఉన్నాడు? క్రేజీ థింగ్స్ చేయాలన్నావుగా, చేయి మరి క్రేజీగా. ఆ రోజులు గుర్తొస్తున్నాయే. ఒసే మీరమ్మా, నేను చూసి చాలా కాలం అయిందే, ఇంకా వీడియో కాల్ చేస్తాను. అలాగే ముసలుడు ఏంటి ఇలా తగులుకున్నాడు? మాట్లాడు మాట్లాడు. నీకు క్రేజీ జోడినే, నా మాట విని నాన్నతో పెళ్లి గురించి మాట్లాడు. ఏం చక్క హనీమూన్కి చెరుకు తోటకెళ్ళచ్చు. నిజంగానే వీడియో కాల్ చేస్తున్నాడే, ఇదంతా కాదు బ్లాక్ చేస్తా. చెయ్యి. ఇప్పుడు నేను చేస్తానుండు. నువ్వా? నీ 2 నంబర్స్ చెప్పు. 91. స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వు చేస్తే అంతే మరి, నాకు ఇవి నేను చేస్తా. షూరా? ఏంటి ఒక్క కాల్కి భయపడతా అనుకున్నావా? అయినా ఇక్కడ వాస్తు సరిగ్గా లేదు, అక్కడికి వెళ్ళి చేద్దామా? అయ్యో దేవుడా, ఈసారైనా నా ఏజ్ పిల్లోడితో ఒక మంచి క్రేజీ ముచ్చట ఉండేలా చూడవా.
వీడెవడో కట్ చేశాడే. ఇంకొక నంబర్కి ట్రై చేయి. బిజీగా లేని వాళ్ళతో ఆడుకుంటే మనకేమొస్తుంది, ఇలా బిజీ బిజీగా ఉన్న వాళ్ళతో ఆడుకుంటే కదా క్రేజీగా ఉంటుంది. వీడెవడో మళ్ళీ కట్ చేశాడు. ఇప్పుడు అస్సలు వదలని చూడు. హలో. హలో రామ్. ఎవరు? నేను రామ్, మీరాని. మీరానా? మీరా ఎవరండి? దొంగ. అప్పుడే మర్చిపోయావా? అసలు ఎవరండి మీరు? కొంచెమైనా కామన్ సెన్స్ లేదా? పదే పదే కాల్ చేసి విసిగిస్తున్నారు. నా పాటికి నేను సూసైడ్ చేసుకున్నంటే మళ్ళీ కాల్ చేయమాకండి. ఏంటి మీరా, ఏమైంది? వీడెవడో సూసైడ్ చేసుకుంటుంటే పోయి పోయి మనం వాడికి కాల్ చేసాము. సూసైడ్ చేసుకోబోతున్నాడా? క్రేజీ క్రేజీ అని కుంప ముంచే పనిచేసేవి. అసలు నిజం చెప్పు, రాంగ్ నంబర్ కాదు కదా? నీకు తెలిసిన వాడి కదా. వాడు నాకు ఎలా తెలుస్తాడే? వాడిని తెలియకపోతే రామని ఎలా పిలిచా? నువ్వే ఏదో చేసుంటావు. ఒసే, అసలు నా అక్కవేనా? పోయిపోయి వాడి కేసులో నువ్వేనా నిరికించేలా ఉన్నావు? ట్రూ కాలర్లో డైల్ చేస్తే రామ్ అని వచ్చింది, పిలిచా పలికాడు అంతే. నిజమేనా? లేదా నీ లవర్ని పరిచయం చేయడానికి ఈ గేమ్ ఆడుతున్నావా? నిజమే, ఆ సూసైడ్ గార్డ్ ఎవడో నాకు తెలీదు. అయినా 10 నంబర్స్లో 4 ర్యాండమ్ నంబర్స్ నువ్వు చెప్తేనే కదా డైల్ చేశాను. అవునులే. మరి వాడెందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు? వాడికి నువ్వే ఎందుకు కాల్ చేశావు? నా కర్మ, నా కర్మని. మనకేం కాదు కదా. మనకేమైంది? మనం ఏం చేశాం? అంతే అంటావా? అంటే ఈ టైంలో లాగేంటి? వాడు నిజంగా సూసైడ్ చేసుకొని చనిపోతే వాడి కాల్ లిస్ట్లో లాస్ట్ నీ నెంబరే ఉంటుంది. అయితే పోలీసులు మనల్ని ఎంక్వైరీకి పిలుస్తారు. అయ్యో దేవుడా. ఆ తెలుసుకున్న మీడియా మీరా రామ్ లవ్ స్టోరీ అని ఏదోదో వేసి అంతకురాల్లో ప్రొజెక్ట్ చేస్తారు. ఆ న్యూస్ చూసి మన బాబు నిన్ను చదువు, నన్ను జాబ్ మానిపించి ఎవడో ఒక్కరికిచ్చి పెళ్లి చేపిస్తాడు. అంటే ఇద్దరిని ఒక్కరికి ఇచ్చి పెళ్లి చేస్తాడా? ఏం మాట్లాడుతున్నావే? అది కానీ జరిగితే వాడు కాదు, నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతా. నువ్వు నన్ను టెన్షన్ పెట్టకుండా దీని నుంచి ఎలా బయటకు రావాలో చెప్పు ప్లీజ్. ప్రస్తుతానికి వాడికి ఫోన్ చేసి ఏదో ఒకటి చేసి ఈరోజు సూసైడ్ ఆపు. మళ్ళీ చేయాలా? లేట్ చేసే కొద్దీ టైం దగ్గర పడుతుంది. నా చావు నేను చేస్తా. వద్దులే, చేస్తా. హలో. హలో. కామ్ కామ్ స్మైల్. హలో రామ్ బేబీ. ఎవరండి మీరు అసలు? నేను రామ్, మీరాని. మీరా? నాకెవరు తెలియదండి ఆ నేమ్తో. ప్లీజ్ మీరు కాల్ కట్ చేయండి. నేను నీకు తెలీదు కానీ మీరు నాకు తెలుసు. నేనా? మీకెలా తెలుసు? అంటే నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా. ఇన్స్టాలోనా? అయినా నాకు ఇన్స్టా లేదు కదా. ఏ దొంగ, ఇన్స్టాలో కాదు బయట నీ వెనకాల. ఎందుకు ఫాలో అవుతున్నారు? నేనెప్పుడు చూడలేదు మిమ్మల్ని. అబ్బాయిల వెనకాల మా అమ్మాయిలు ఎందుకు పడతారో తెలీదమ్మా. లవర్ అయితే షాపింగ్ కోసం, భార్య అయితే బంగారం కోసం. అవి తర్వాత, దానికంటే ముందు లవ్ కోసం, నచ్చిన వాడి దిల్ కోసం. లవ్వా? నన్నా? హా రామ్, నిన్నే. నీకొక కొటేషన్ చెప్పనా? కుక్క వెంట పడితే పీకుతుంది పిక్క, అమ్మాయి వెంట పడితే తన ప్రాణం ఇస్తుంది పక్క. నేను ఈ కొటేషన్ ఎక్కడ విన్నానే. నా యూట్యూబ్ షార్ట్స్లో ఇలాంటివి రోజు వదులుతూ ఉంటా. అవునా? సరే గానీ నన్ను ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు?
అది చెప్పాలంటే ముందు నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావో చెప్పాలి. నేను లవ్ చేస్తున్న సింధు నాకు బ్రేకప్ చెప్పింది. వాట్? వీడికి ఏ అబద్ధం అయితే చెప్పకూడదు అదే చెప్పానా? అయ్యో దేవుడా, ఎందుకయ్యా నన్ను ఇలా మిక్స్ చేస్తున్నావు? ఇప్పుడు నేను చెప్పింది కహానే అని తెలిస్తే మళ్ళీ సూసైడ్ అంటాడా? మేమిద్దరం 2 ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నాం, ఇప్పుడు నన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది. హలో మీరా? హా రామ్, వింటున్నా. నువ్వే చెప్పు, ప్రేమించిన వాళ్ళు కాదంటే ఎవరైనా బ్రతకగలరా? నువ్వు బ్రతకగలవా? శుభ్రంగా. ఏంటి? మనం ప్రేమించేవారికంటే మనల్ని ప్రేమించేవారితో లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు వినలేదా? అవును కదా, అయినా ఇది సింధుకి ఎందుకు అర్థం కావడం లేదు? ఓహో, వీడికి ఇలా అర్థమైందా? అది కాదు రామ్, సింధు నిన్ను ప్రేమించిన దానికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నా. నిజంగా నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావా మీరా? అవును రామ్, ఆ నింగిలో చందమామ ఉన్నంత వరకు నా గుండెల్లో నువ్వే ఉంటావు. మరి పగడిపోట? ఏ దొంగ, మళ్ళీ జోకేసావా? మీరా, నువ్వు కూడా సింధులాగా యాండేవోగా? చెయ్యను రామ్, నా ప్రేమ మీదొట్టు. అయితే నేను ఒకసారి కలవాలని మీరా. నువ్వు ముందు చిల్లావు, తర్వాత కలుద్దాంలే. అయితే రేపు కలుద్దామా మీరా? వీడేంటి ఇప్పుడు కలుద్దామంటున్నాడు? నేను కలిస్తే అయినా నా మైండ్ కొంచెం సెట్ అవుతుందని. కలుద్దామా రేపు? రామ్, నాకు రేపు కాలేజ్ ఉంది. నాకు ఆఫీస్ ఉంది మీరా, అందుకే రేపు ఉదయం 7 గంటలకు కలుద్దామా? అంతేనా? ప్లీజ్ మీరా. సరేలే, కలుద్దాం. థ్యాంక్ యూ మీరా, బాయ్. దీనికి ఇంకా క్రేజీ టార్చరే.